కావాల్సిన బృందానికి ఒకరికి ఎమ్మెల్యే ఇచ్చేసాను, ఒకరికి మంత్రి ఇచ్చేసాను, ఒకరికి ఉప ముఖ్యమంత్రి ఇచ్చేసాను, మిగతా ఒక 10 మందికి చైర్మన్లు ఇచ్చేసాను, కాబట్టి మహిళలందరూ నా పక్షానే ఉన్నారు అనుకోడు నీ అవివేకం. నీకు దమ్ముంటే నీ తల్లిని నీ చెల్లిని ఇంకో చెల్లిని పక్కన కూర్చోబెట్టుకో ప్రెస్ మీటింగ్, నీ దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి, అప్పుడు నువ్వు మహిళల పక్షాన్ని పోరాడుతున్నావు అనే సంగతి కనీసం ఎవరికైనా అర్థమవుతుంది. నీ తల్లి నీ గురించి సీఎం అవడానికి పోరాటం చేసింది, ఈ రోజు నీ తల్లి పరిస్థితి ఎక్కడుందో నీకు తెలుసు. నీ చెల్లి ఊరూరా కాళ్ళు అరిగిపోయేలా తిరిగింది షర్మిల జగన్ వదిలిన బాణాన్ని అని. ఈ రోజుకి కూడా ఎక్కడో ఒక మూలన హైదరాబాద్ లో వేరే పార్టీ పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి. నీ ఇంకో చెల్లి తన తండ్రిని కోల్పోయింది నిన్ను సీఎం చేయటానికి, తన తండ్రిని కోల్పోయింది. అటువంటి చెల్లికి కూడా సాయం చేయలేని దుస్థితిలో నువ్వుండి ఈ రోజు మహిళల పక్షాన పోరాడుతున్నాను, మహిళల సంరక్షణ గురించి పోరాడుతున్నాను, దిశ యాప్ తీసుకొచ్చాను, దిశ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చాను, ఆ దిక్కుమాల దిశ వెహికల్స్ తీసుకొచ్చానని మాట్లాడడానికి సిగ్గనిపించట్లేదా? నీ ఇంట్లో ఆడబిడ్డలకి నీ వల్ల రక్షణ లేదు, ఇంక రాష్ట్రంలోని ఆడబిడ్డలకి నీ వల్ల ఏ రక్షణ ఉంటుందని మేము అనుకుంటామని మీరు అనుకుంటున్నారు? ఈరోజు దిశ యాప్ పెట్టేశాను, దిశ వెహికల్స్ పెట్టేశానంటే నమ్మడానికి ఆడవాళ్ళు ఏమైనా వెర్రివాళ్ళ కనిపిస్తున్నారా? అంటే ఒక్క విషయం గుర్తుంచుకో జగన్మోహన్ రెడ్డి, ఈ రోజు మీరు చేస్తున్న దిశ 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 అని చెప్పి ఎన్నిసార్లు మోసం చేశారో స్కామ్లు చెప్తున్నా, మీరు చెప్పిన నాటు సారా ప్రబలు పోవడం వల్ల ఇక్కడ విపరీతంగా నేరాలు పెరిగిపోతున్నాయి, ఆడబిడ్డలకు రక్షణ కూడా లేకుండా పోతుంది. నిన్నగాక మొన్న వెంకటగిరిలో ఒక ఆడబిడ్డని ఇంట్లో ఉంటే లోపలికి వెళ్ళి చాకుతో వెళ్ళి మెడ కోసి వచ్చాడంటే ఎంత బరితెగింపు కాకపోతే ఈ రోజు వాళ్ళకి, ఎంత భయం లేనితనం కాకపోతే ఈ రోజు ఆడబిడ్డలు గొంతు కోసం చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు? ఈ రోజు నాటు సారా తాగి ఈ రోజు మన మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక ఏరియాలో ఆటో డ్రైవర్లు ఇద్దరు ఆడబిడ్డల్ని అత్యాచార యత్నం చేసి వాళ్ళకి వల్గర్ గా వాళ్ళ ఫోటోలు తీసి షేర్లు చేస్తున్నారు. అంటే ఎంత నీచమైన పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది, ఎంత నీచమైన పరిస్థితుల్లో మహిళలు ఉన్నారో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఒక పక్క నాటుసారా ప్రబలిపోయి ప్రాణాలు కోల్పోయి ఆడబిడ్డలందరూ రోడ్ల మీదకి వచ్చి భర్తను కోల్పోయి బిడ్డలను పెట్టుకొని పోషించుకోలేక ఎన్ని అవస్థలు పడుతున్నాడు ఒక ఎత్తు అయితే, అదే నాటుసారాకి వ్యసనానికి బానిసలైపోయి ఆడబిడ్డల్ని ఆట బొమ్మలుగా చూస్తూ ఇంట్లోకి వచ్చి కూడా పీకలు కోసేసే పరిస్థితి ఉందంటే ఇంతకు మించి జగన్మోహన్ రెడ్డి ఆడపిల్లలకి చేసే ద్రోహం ఇంకేముంటుంది? ఒకసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి కదా. ఇన్ని జరుగుతున్న చూప్చాప్ గా ఉంది మహిళా కమిషన్. ఎవడైనా తెలుగుదేశం పార్టీ వాడు ఎక్కడ దొరుకుతాడో, తెలుగుదేశం పార్టీ వాడు మహిళల గురించి ఎక్కడైనా అసభ్యంగా మాట్లాడితే దాని గురించి ఎంక్వైరీలు వేసేసి దాని మీద అరెస్ట్ వారెంట్లు ఇచ్చేసి నిర్భయ యాక్ట్లు పెట్టడానికి కూడా రెడీగా ఉండే మహిళా కమిషను ఇన్ని జరుగుతున్నా కూడా ఎందుకు నిర్భయ యాక్ట్ మీరు ఇప్పటి వరకు ఎందుకు అవైల్ చేసుకోలేకపోతున్నారు? మద్యం తాగి ఇంతమంది చనిపోతున్నా కూడా ఎందుకు దీని మీద ఎంక్వైరీ వేయడానికి కూడా మీరు ముందుకు రాలేదు మహిళా కమిషన్? కనీసం మహిళా హోమ్ మినిస్టర్, అసలు ఎందుకమ్మా నీకు హోమ్ మినిస్ట్రీ, రిజైన్ చేసి ఇంట్లో కూర్చో. ఒక ఆడబిడ్డని కూడా రక్షించుకోలేని, ఒక ఆడబిడ్డ కుటుంబాన్ని కూడా రక్షించుకోలేని ఒక హోమ్ మినిస్ట్రీ ఉంటే ఎంత, ఊడితే ఎంత? నిజంగా ఈ సమయంలో రిజైన్ చేసి ఆడబిడ్డలు రక్షించుకోలేకపోతున్నాను కాబట్టి రిజైన్ చేస్తున్నాను, నువ్వు రిజైన్ చేస్తుంటే నిన్ను ఆడబిడ్డలో మహిళా సామ్రాజ్యం నిన్ను ఎక్కడో కూర్చోబెట్టేది. ఒక హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉండి ఒక ఆడబిడ్డను రక్షించుకోలేకపోతే ఎందుకు నీకు? కనీసం ఒకసారి ఆలోచిస్తున్నారా? ఎప్పుడు చూడు భజన చేయడం, నీ మంత్రి పదవులు రక్షించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఎంత భజన చేస్తున్నారంటే అబ్బబ్బబ్బా అది భజన కాదండి బాబు, చెడతల భజన అయినా ఇంకా తక్కువగా ఉంటుందేమో, అంతకు మించి భజన చేస్తున్నారు. అక్కడ ఒక ఎమ్మెల్యే ఆడపిల్లల గురించి అసభ్యంగా మాట్లాడుతూ లేఖి భాషలు మాట్లాడుతూ ఉంటే, ప్రతిపక్ష నాయకుల గురించి మాట్లాడుతూ ఉంటే సిగ్గనిపించట్లేదా అసెంబ్లీలో కూర్చునేటప్పుడు? ఒకడు బయటకు వచ్చి ముండా అని మాట్లాడతాడా? వాళ్ళకి అమ్మ లేదా, అక్క లేదా, చెల్లి లేదా, తల్లి లేదా, కూతురు లేదా? అవతల వాళ్ళ గురించి ఆడవాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు కనీసం మినిమం కామన్ సెన్స్ తో మాట్లాడాలని, మినిమం కామన్ సెన్స్ లేని సభలో మీరుండి సిగ్గుపడకపోవడం నిజంగా మాకు సిగ్గనిపిస్తుంది. అలాంటి అందరూ కూర్చుని నవ్వుకుంటుంటే కనీసం మీకు సిగ్గనిపించట్లేదా? అలాంటి సభలో కూర్చుని నవ్వుకుంటూ ఉంటే రేపొద్దున అదే పరిస్థితి మీకు వస్తే, మీ గురించి ఎవడైనా మాట్లాడితే అదే మాటలు మాట్లాడితే అలాగే నవ్వుకుంటారా మీరు మీ చీఫ్ మినిస్టర్ కలిసి? ఈరోజు ఆడబిడ్డలు ప్రాణాలు పోతున్నాయిరా భగవంతుడా, సాయం చేయాల్సిన మీరేమో లేఖి భాషలు మాట్లాడుతున్నారు, తిరిగి వాళ్ళని చాలా నీచంగా మాట్లాడుతున్నారు, ప్రతిపక్ష హోదాలో ఉండి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి భరోసా ఇస్తున్నారు,
ఆ రోజు చనిపోయిన వెంటనే వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళి భరోసా ఇచ్చి ఎక్స్గ్రేషియా ప్రకటించుకొని నిన్న కాక మొన్న ఎమ్మెల్యేస్ని పంపించి ఆ ఎక్స్గ్రేషియా కూడా వాళ్ళకి చేతికి అందేటట్టు చేసి వాళ్ళ పక్షాన పోరాటం చేయడానికి అసెంబ్లీలో దీని మీద ఒక చర్చ జరగాలని పట్టుబడతా ఉంటే కనీసం అందులో మినిమం 1% కూడా బాధ్యత లేకుండా బాధ్యత రాహిత్యంగా ఈరోజు 151 మంది మంద ఉన్న వైఎస్ఆర్సీపీ ఏం చేస్తుందని అడుగుతున్నాను ఈరోజు. ఏ మీకు రెస్పాన్సిబిలిటీ లేదా? అక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా కనీసం మాట్లాడదా? ఇంత ఇంతమంది ఆడబిడ్డల తాలూకా తాలిబొట్లు తెంచేసే దానికి మీరు రెడీ అవుతా ఉంటే ఎందుకు మేము ఊరుకోవాలి? దాని మీద మేము ఎవరైనా మాట్లాడితే ఈరోజు ఎక్సైజ్ ఆఫీస్ కి మేము అక్కడికి వెళ్తాం, ఎమ్మెల్యేలు ఎక్సైజ్ ఆఫీస్ ని వెళ్ళి అక్కడికి వెళ్ళి ధర్నా చేస్తారని సంగతి తెలిసిన వెంటనే మొత్తం అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసుకున్నారే. ఈ ముందు చూపో లేకపోతే మీరు ఏమనుకుంటున్నారో, ఆ ఎలా అరికట్టాలనుకుంటున్నారో దాని మీద పెట్టుంటే నిజంగా ఎంతమంది ఆడబిడ్డల తాలూకా మానవ ప్రాణాలు ఈరోజు రక్షించబడేవి? ఎంతమంది ఆడబిడ్డల తాలూకా తాలిబొట్లు తగ్గకుండా ఉండేవి? అది ఎందుకు ఆలోచించట్లేదు ఈరోజు? నేను ఒకటే కోరుతున్నా జగన్మోహన్ రెడ్డి, కనీసం నీ ఇంట్లో ఆడపిల్లలకి ఎలాగో రక్షించబడలేదు, కనీసం నీకు ఓట్లేసిన పాపానికి ఆ మహిళల తాలూకా మానవ ప్రాణాలను రక్షించాలి, వాళ్ళ కుటుంబాన్ని కాపాడాలని మినిమం కామన్ సెన్స్ లేకపోవటం నిజంగా మా దౌర్భాగ్యం, నిజంగా మా దౌర్భాగ్యం. ఈరోజు ఇంత ఇన్ని పరిస్థితుల్లో ఉన్నారండి. ఈరోజు దిశ యాప్, దిశ యాప్ ఈరోజు దిశ యాప్ గురించి, దిశ వెహికల్స్ ఈరోజు ఓపెన్ చేస్తున్నారని చెప్పి ఎక్కడో ప్రెస్ లో చదివాను. నువ్వు ఎన్ని దిశ వెహికల్స్ ఓపెన్ చేసినా, ఎన్ని దిశ యాప్ ఓపెన్ చేసినా, ఎన్ని చేసినా కనీసం నీ మనస్సులో రక్షించాలి, ఆడబిడ్డలు రక్షించాలని తపన లేకపోవడం అన్నది నిజంగా ఎన్ని మీరు పెట్టుకున్నా కూడా అది అవ్వదు. దిశ చట్టం తీసుకొచ్చిన తర్వాత దిశ చట్టం గురించి ఈరోజు ఏం చేశారు? దిశ చట్టం గురించి కేంద్ర ప్రభుత్వానికి మీరు కనీసం అమెండ్మెంట్స్ ఏమి రాసి పంపించారా? అది మానేసి ఈ రోజు దిశ వెహికల్స్ ఓపెన్ చేస్తున్నాము, ఆడబిడ్డలు రక్షించేస్తున్నామని మాట్లాడుతూ ఉంటే మీరు నాటుసారా అరికట్టకుండా, మద్యాన్ని అరికట్టకుండా మీరు ఆడబిడ్డలు ఎలా రక్షిస్తారు? డ్రగ్స్ ని అరకట్టకుండా ఆడబిడ్డల మాన ప్రాణాలను ఎలా రక్షిస్తారు? గంజాన్ని అరకట్టకుండా ఆడబిడ్డల మాన ప్రాణాలను ఎలా రక్షిస్తారు? మీరు బేస్ మర్చిపోయి మీ తాలూకా ధనదాహానికి, మీ తాలూకా కమిషన్లకి ఈ రోజు దిశ వెహికల్స్ ఓపెన్ చేస్తున్నాము, దిశ యాప్లు ఓపెన్ చేస్తున్నామా? సిగ్గుందా? కనీసం నీ పోలీసుల వల్ల ఎంతమంది ఆడబిడ్డలు మాన ప్రాణాలు పోతున్నాయో తెలుసా? నిన్న మొన్న ఏలూరులో ఒక సీఐ దిశ యాప్ డౌన్లోడ్ చేస్తానని చెప్పి ఒక ఆడబిడ్డని నెల రోజుల పాటు అతన్ని వేధించి అత్యాచారం చేసి ఆ తర్వాత మొన్న బయటపడ్డాడు. నిన్నగాక మొన్న అదే వెస్ట్ గోదావరిలో ఒక ఎస్ఐ ఆఖరికి మహిళా పోలీస్ స్టేషన్ లో ఉన్న మహిళలకే రక్షణ లేకుండా పోయింది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో. సింపుల్ వర్డ్ చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో ఆడబిడ్డల మాన ప్రాణాలకి రక్షణ లేదు, ఆడబిడ్డల తాలూకా కుటుంబానికి కూడా రక్షణ లేదు. ఆఖరికి ఆ సంక్షేమ కార్యక్రమాల బిస్కెట్లు కూడా ఆడబిడ్డల తాలూకా కుటుంబంలో ఉన్న వాళ్ళు కష్టపడి సంపాదించిన తర్వాత ఆ డబ్బుని మద్య రూపంలో తీసుకొని తిరిగి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నారంటే ఆఖరికి వాళ్ళ రక్తం పీలుస్తున్నారు. ఇంతకన్నా రా దేశంలో ఎక్కడా కూడా ఆడబిడ్డలకి అన్యాయం జరగదేమో, ఇక్కడ ఎక్కడ జరుగుతున్నంత అన్యాయం గాని, ఇక్కడ జరుగుతున్నంత ద్రోహం గాని దేశం మొత్తం మీద ఎక్కడా జరగదు. ఏ రాష్ట్రం ఓపెన్ ఛాలెంజ్ నాకు, నేను అంటే ఇటువంటి పరిస్థితుల్లో ఆడబిడ్డలు రక్షించుకోవాల్సిన జగన్మోహన్ రెడ్డి వెకిల్ నవ్వులు నవ్వుతూ ఆడవాళ్ళ మీద ఎవరైనా జోకులు వేస్తే ఏం ఆనందపడతాడబ్బా? నిజంగానా ఇంత వెకిల్ నవ్వులు నవ్వుతాడబ్బా? ఎవరైనా ఆడబిడ్డల గురించి మాట్లాడుతున్నప్పుడు హే అని కనీసం ఆపాల్సింది పోయి తిరిగి దారుణమైన సిచ్యువేషన్ లో వెకిల్ నవ్వులు నవ్వుతున్నాడు అంటేనే అర్థం అవుతుంది కదా అతనికి ఆడబిడ్డల మీద ఉన్న తనకు ఒక సాఫ్ట్ ఒపీనియన్ ఏంటో. దయచేసి చెప్తున్నాం, ఇప్పటికీ చాలా జరిగినాయి, ఇకపై జరగటానికి వీల్లేదు. ఆడబిడ్డల తాలూకా తాలిబొట్లు తెగటానికి వీల్లేదు. నీ మద్యం బ్రాండ్లు, నీ నాటుసారా వ్యాపారం, నీ వైఎస్ఆర్సీపీ తాలూకా నాటుసారా వ్యాపారానికి ఇక్కడి నుంచే చరమగీతం పాడాలి. దానికి మహిళల తరపున, తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం తరపున మేము నిత్యం పోరాటం చేస్తూనే ఉంటాం నీకు బుద్ధి వచ్చే వరకు. ఈ విషయంలో కబద్దా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మళ్ళీ ఆడబిడ్డల తాలూకా మాన ప్రాణాల విషయంలోనే కానీ, ఆడబిడ్డల తాలూకా తాలిబొట్ల విషయంలో కానీ తేలికగా తీసుకుంటే నీ ఇంటి దగ్గర ఆ మద్యం సగ తగలటానికి సిద్ధపడు. మేమందరం వచ్చి నీ ఇంటి ముందు అదే న్యూ తెలిసి జే బ్రాండ్స్ తోనే మేమందరం నీ ఇంటిని చుట్టుముడతాం.